ఈరోజు వీడియోలో వరిలో ఆకులు ఎండిపోవడం, వరి పంట ఎండిపోవడం, వరి ఎండు తెగులు దాని నివారణ గురించి తెలుసుకుందాం. వరిలో ఎండు తెగులు అనేది జాంతోమోనాస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. నారుమడిలోను పిలకలు తొడిగి పెరిగే దశలోను కనిపించినప్పటికీ వెన్ను దశలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మొదటిగా ఆకులపై పసుపచ్చ నీటి మచ్చల రూపంలో ఆకుల చివర్ల నుండి మొదలై మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. ఉదయం వేళలో ఈ మచ్చలు పచ్చని జిగురు వంటి పదార్థంతో వెలువడి ఎండకు గట్టిపడి పొలంలో నీటిపై రాలి వాటి ద్వారా తెగుళ్ళు సోకని మొక్కలకు వ్యాపిస్తుంది. ఇది వెన్ను దశలో తెగుళ్ళు ఆశించిన మొక్కల్లో కొన్ని వెన్నులే బయటకు వచ్చి గింజలు తాలుగా మారుతాయి. పైరుకు ఎక్కువగా నీరు పెట్టినప్పుడు, గాలి వాన పడినప్పుడు, మంచు కురిసినప్పుడు, ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు లేదా నాట్లు దగ్గరగా వేసినప్పుడు, నత్రజనిని ఎక్కువ వేసినప్పుడు దీని వృద్ధి ఎక్కువగా ఉంటుంది. తెగుళ్ళు ఆశించిన పొలంలో నీటిని 1 లేదా 2 సార్లు పూర్తిగా మురికి నీటి కాలువల ద్వారా బయటకు పంపాలి. ఒడ్లపైన ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఎండు తెగులను నివారించేందుకు ప్లాంటోమైసిన్ 100 గ్రాములను 1 ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా స్ట్రెప్టోసైక్లిన్ 30 గ్రాములను 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% డబ్ల్యూపి 600 గ్రాములను 1 ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ని సిఓసి అని కూడా అంటారు. ఇది శిలీంద్రనాశిని. దీనిని స్ట్రెప్టోసైక్లిన్ లేదా ప్లాంటోమైసిన్తో కలిపి పిచికారీ చేసుకోవాలి. సిఓసి మందు పంట పిలక దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. వెన్ను బయటకు వచ్చిన తర్వాత లేదా పూత దశలో సిఓసి అనే మందుని పిచికారీ చేసినట్లయితే పూత మీద ప్రభావం ఉండి తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని రైతులు గమనించి మందును పిచికారీ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తెలుగు రైతు టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.